కోడెల శివప్రసాదరావు గారు ఆ మరణం దాని మీద ఎట్లా ఉంది పరిస్థితి అసలు ఏ దాని మీద మీ అభిప్రాయం? కావాలనే జరిగిందని ఆయన బాగా ఇబ్బంది పెట్టారండి. ఆయన బాగా ఇబ్బంది పెట్టి ఇది చేశారు. ఎవరు ఎవరు ఇబ్బంది పెట్టారు అనుకుంటున్నారు? ప్రభుత్వమే, ప్రభుత్వం వల్లే, ఇవాళ ప్రభుత్వం వల్లే అయిపోయింది ఆయన. లేదా ఆయన అభివృద్ధి బాగా చేశాడు. ఇప్పుడు ఆయన పల్నాడు పులిగా బాగా ఎదిగాడు, ఎదిగి అందరికీ మంచిగా చేశాడు, చెడ్డ ఏం చేయలే. రెండు పూట్ల అందరికి మంచి చేశాడు, భోజనాలు పెట్టాడు, అన్నీ చేశాడు, అన్నా క్యాంటీన్లు పెట్టాడు, అన్నీ చేశాడు. అన్నా క్యాంటీన్లు దిగలు పెట్టారు, అన్నీ అబద్ధం, అన్నీ అబద్ధం, అన్నీ చేయడం వల్ల దర్దమవుతుంది. వల్ల కోడెల శివప్రసాదరావు గారు మరణం మీద ఎంత ఎట్లా ఉంది పరిస్థితి? గ్రామ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? ఏమనుకుంటారు మీరు? నమ్మ బుద్ధి కావట్లేదు సార్. ఆయన చచ్చిపోయాడంటే శోభగా ఉంది ఉదయంలో. అట్లాంటి మనిషిని ఇంకా చూడలేము మనం. పార్టీకి చాలా గుర్తింపు తెచ్చిన మన వ్యక్తి. ఆయన చెయ్యి ఆపరేషన్ చేస్తే ఒక్కరు కూడా రివర్స్ అనే మాట లేదు. ఎన్ని ఆపరేషన్ చేసినా సక్సెస్ఫుల్గా చేశాడు. నసరాపేట రెండు పూట్ల మంచి నిలిచిన దాత ఏ రాష్ట్రంలో ఏ టౌన్కి లేదు. నసరాపేట టౌన్కి 24 గంటలు నీళ్ళు సప్లై చేశాడు. అట్లాంటి మహానేత పోతే ప్రతిపక్ష పోలకు కూడా లోన బాధగానే ఉంది. అట్లాంటి అభివృద్ధి చేసిన నాయకుడు ఇంకా పుట్టరు లేరు రాష్ట్రంలో, లేరు. నగరకల్లు వాటర్ పెట్టి ఇందులో నసరాపేట టౌన్కి నీళ్ళ కొరత లేకుండా చేసిన నాయకుడు డాక్టర్ గారు ఒక్కరే. మా ఊరు వాటర్ సాతులూరు వాటర్ ట్యాంకీ కట్టింది కూడా కోడెల గారే. ఎవరు పోయినా ఆప్యాయంగా ఎంత సర్జరీ చేసినా రూపాయి ఇచ్చినా వెళ్ళిపోండి అమ్మా అంటాడు. సక్సెస్ఫుల్ ఆపరేషన్లు కూడా అట్టాటి డాక్టరు చూడలేదండి. రాష్ట్రంలోనే లేడు. అట్ట చేశాడు డాక్టర్ గారు. ఆయన చేయించాలో మంచిదని ఆడవాళ్ళు కూడా దండం పెడుతున్నారు. ఆడవాళ్ళు సర్జరీ చేస్తే ఇవాళ ఒక్కొక్క డాక్టర్ కాడిపోతే అన్నీ ప్రాబ్లే. మొన్న మా కూతురికి ఒక చెవు డాక్టర్ కాడికి వెళ్ళా, అటు ప్లాన్ చేశాడు, అదే ఉంటే కళ్ళు మొక్కుపోయినట్టు చెప్పాడు. అట్లా డాక్టర్లు ఉన్నారు ఈ రోజులో. కానీ డాక్టర్ గారు చేయి మంచిది. ఆయన ఎక్కడ చేయబెట్టినా సక్సెస్ఫుల్గా ఆయన ఆభివృద్ధి చేసిన వాళ్ళు అందరూ సల్లంగా ఉన్నారు. అట్లాంటి మహానేత పుట్టరని ఇంకా హైదరాబాద్లో క్యాన్సర్ ఆసుపత్రి ఎంత డెవలప్ చేశాడు. క్యాన్సర్ వచ్చిన మహానుభావులు తగ్గించే మహాదేవుడు అండి. రామరావు పేరు బసవతారక ఆసుపత్రి కోడెల టెస్ట్గా ఉన్నప్పుడు బాగా డెవలప్ చేశాడండి. అట్లాంటి దాత చచ్చిపోయాడంటే మా హృదయం కోసిస్తుంది. కోడెల శివప్రసాద్ గారు మరణం అది తీరని లోటు ఎలా అనిపిస్తుందండి? అది ఆయన చనిపోవటం అనేది మేము ఇంకా నమ్మట్ల. ఆయన చనిపోయాడంటే మాకు ఇప్పటికి కూడా నమ్మకం లేదు. కానీ ఆయన చనిపోవడానికి కారణం మాత్రం ఈ ప్రభుత్వ హత్య. ఇప్పుడు ఆయన చేసిన మంచి పనులు సత్తెనపల్లి కానీ నర్సాపేట కానీ ఏ నాయకుడు చేయలేదు. ఆయన సామాన్య ఒక రైతు కుటుంబం 3 ఎకరాల పొలంలో పుట్టి ఈ స్థాయికి ఎదిగాడంటే ఈ చుట్టుపక్కల కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ప్రజల హృదయాలు నిలిచిపోయాడు. ఆయనకి పల్నాడు పులిని ఆయన పెట్టుకునే పేరు. ఆయన చేసిన మంచి పనులు చూసి మేము ఆయన పల్నాడు పులిపులి ఎన్నికించబడ్డాం. మేము కాలేజీ చదువుకునే రోజుల్లో ఒక పోలీస్ ఇన్స్పెక్టరు స్టూడెంట్స్ మీద గొడవ చేస్తుంటే కావాలని ఆయన ముందుంటే ఆయన ఎన్నికెడితే నా వయసు అప్పుడు 19 సంవత్సరాలు ఆయన ఎన్నికెడితే పల్నాడు పులి పల్నాడు పులి మొత్తం పడ్డాం. ఆయా కాసు కుటుంబం చేసే దౌర్జన్యాన్ని వ్యతిరేకించి ఒక నేనున్నాను అని ఈ చుట్టుపక్కల 7 నియోజకవర్గాల్లో ఒక భరోసా కల్పించాడు. అప్పుడే ఆయన జనంగుండెల్లో సుశీల స్థానం సంపాదించుకున్నాడు. ఇవాళ రోజున ఆయన ఆత్మహత్య చేసినంత పిరిగివాడు మాత్రం కాదు. ఆ తరువాత ఇవాళ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ పిల్లగాడు చేశాడు, వాళ్ళ పిల్లగాడు ఎక్కడో కెన్యాలో ఉంటే 3 నెలలు పోయి ఇవాళ వాళ్ళ పిల్లగాడు చంపించాడు అని కావాలని చెప్పి దీన్ని ఒక దుష్ప్రచారం చేయడం అనేది ఆ గవర్నమెంట్కి ఉరితాడుతో సమానం. ఒక మహానాయకుడిని కోల్పోయిన బాధలు ఈ జనం ఉంటే కావాలని చెప్పి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చేసుకున్నారు. అయ్యని వాడు ఆ బొత్సాడు మరి నోరు మరి వాడిది ఒక వాగు అర్థం కావట్లా. ఇక అంబటి రాంబాబు అన్నాడు వాళ్ళ కుటుంబ కలహాలు అని. కుటుంబ కలహాలు ఏమన్నాయండి వాళ్ళకి? వాళ్ళు ఏమన్నా లేనివాళ్ళ? ఆ పిల్లలు వ్యాపారాల్లో ఉన్నారు, ఆ అమ్మాయి వ్యాపారంలో ఉంది, వాళ్ళ భర్త ఒక డాక్టరు. ఆ డబ్బు కోసం కక్కుపడాల్సిన అవసరం లేదు. కావాలని చెప్పి ఈ గోపిరెడ్డి ఈ టీడీపీ వాళ్ళ దగ్గర బల భయపెట్టి కేసులు పెట్టి ఇచ్చాడు. అది భయపెడితేనే భయపడి సామాన్య జనాన్ని గోపిరెడ్డి మీరు వచ్చి కోడెల మీద కేసు పెట్టండి, లేకపోతే మిమ్మల్ని మేము కేసు పెట్టి మేము ఇరికిస్తామని భయపెట్టి టార్చర్ చేసి ఆయన మీద కావాలని చెప్పి 60 కేసులు ఇరికించారు. ఒక పక్క గోపిరెడ్డి, ఒక పక్కన అమ్మటి రాంబాబు, వీళ్ళకి విజయసాయి రెడ్డి గారు సపోర్టు. జగన్ కూడా కావాలని చెప్పే తెలుగుదేశంలో సీనియర్ నాయకుల్ని మట్టుబట్టిస్తే ఇక నాకు ఎదురుండదు. ఒకప్పుడు పెద్దల రవీంద్రని వాళ్ళ నాన్న ఆధ్వర్యంలో ఈ జగనే చంపించాడు.
ఆ తర్వాత ఎంతమంది నాయకులు చంపించాడు. ఇవాళ కూడా కోడెల ప్రసాద్ సావు కారణం ప్రభుత్వమని మా మనస వాచ కర్మలని నమ్ముతున్నాం. ఆయన ఆత్మ శాంతించాలని చెప్పి మేము మా కొరవాళ్ళు మా పెద్దోళ్ళు అందరం కూడా సెంటర్లో రాజరాంచి అన్నం తినకుండా ఎంతోమంది ఏడుస్తున్నారు వాళ్ళ ఊళ్ళో. ఆయన డెడ్ బాడీ ఇక్కడ చూడాలని చెప్పి ఇక్కడ టెంట్ వేసి ఈ ఊరు మొత్తం ఆడ పిల్ల జిల్లా మొత్తం కూడా ఆయన కోసం ఎదురు చూసుకోవడానికి సిద్ధంగా కూర్చొని ఉన్నాం. సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Myra Media ki subscribe cheyandi. Myra Media ki sambandhinchina subscribe cheskondi. Please subscribe Myra Media. Subscribe Myra Media chudandi. Enjoy cheyandi.